పదోది ఏ ఎత్తం. ఇప్పుడేంటి ఏ ఎత్తం ఏ ఇలా ఎత్తం ముందు రాశారు. దీనికి పోలిస్తే ఎత్తం 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 ఏ ఎత్తం ఏ ఎత్తం. దీని మీద పదారమ్మ ఎత్తం మీద పదారు ఏ పలికేటప్పుడు చూడాలమ్మా. ఆ డిక్టేషన్ చెప్పేటప్పుడు ఎత్తం ఉందా ఏత్తం ఉందా అవి చూసుకోవాలన్నమాట. ఏం పలికారు మిస్ అది పలికి చూసుకోవాలన్నాడు. ఇప్పుడు దీని మీద పేర్లు చెప్తాను. తాకి పంపిస్తే లాకి పంపిస్తే తేలు తాకి పంపిస్తే లాకి పంపిస్తే తేలు. మాకి చిన్న సన్నా చెప్తున్నానమ్మా. మాకి ఏతమిస్తే కాకి కొమ్మిస్తే మేకు. మాకి ఏతమిస్తే కాకి కొమ్మిస్తే మేకు. చాకి ఏతమిస్తే చే నాకి కొమ్మిస్తేను చేను. చాకి ఏత్తం చూసుకోనమ్మా. చాకి ఏత్తం ఇస్తే చే నాకి కొమ్మిస్తేను చేను. మళ్ళీ వాకి చిన్న సున్నాబట్ట వాకి ఏత్తం ఇస్తే రాకి కొమ్మిస్తేరు వేరు. వాకి ఏత్తం చూసుకోనమ్మా. పొగలు పైకి ఇవ్వాలి. వాకి ఏత్తం ఇస్తే రాకి కొమ్మిస్తేరు వేరు. రు రు రా కొమ్మిస్తేరు. పూ అన్నప్పుడు గాకి కొమ్మిస్తే లాకి కొమ్మిస్తేలు అలా వస్తుంటాయమ్మా. ఇప్పుడు చూసారా లాకి కొమ్మిస్తేలు రాకి కొమ్మిస్తే నాకి కొమ్మిస్తేను రాకి కొమ్మిస్తేరు. ఆ కొమ్ములు కూడా చూసుకోవాలంటే కొమ్ములు మీకు అవి ఇవి కలిపి రెండు కలిపి చెప్తున్నాను. మీరు కొమ్ములు ఏంటి ఎత్తం ఏంటి ఏత్తం ఏంటి గుడేంటి గుడి తీర్థం ఏంటి చెప్పేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే మీకు చక్కగా రాస్తాను. ఏమ్మా వేరు మళ్ళీ మా చిన్న సున్నా మాకి ఏత్తమిస్తే మేడ. మాకి ఏత్తమిస్తే మేడ. డా రాసేటప్పుడు అన్నింటికీ తలకట్లు పూర్తిగా పెట్టాలి. గీతలు పెట్టేకూడదమ్మా. మాకి ఏత్తమిస్తే వాకి ఏత్తం. వాకి ఏత్తం చూడండి పైకి పోలు. వాకి ఏత్తం ఇస్తే వేటాకి ఏత్తం ఇస్తే చేయి చేయి. చాకి ఏత్తం చూడండి. చాకి ఏత్తం ఇస్తే చేయి 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 అన్నప్పుడు ఈలో ఈ రాయకూడదు. ఎప్పుడు కూడా అమ్మాయి అబ్బాయి సిపాయి చేయి అన్నప్పుడు యాగులంతంలో ఈ రావాలి. మీకు అది వచ్చినప్పుడల్లా నేను చెప్తూనే ఉంటున్నాను. అందుకని మీరు అది వచ్చినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. చేయి గా చూడండి ఎత్తం ఏత్తం. గాకి ఏత్తమిస్తే దాకి ఏత్తమిస్తేదే గేదే. గాకి ఏత్తం చూసుకోండి. గాకి ఏత్తమిస్తే గే దాకి ఏత్తమిస్తేదే గేదే గేదే చూసుకోనమ్మా. జా రాసేదామ్మా. అప్పుడు ఎత్తం ఏత్తం. జాకి ఏత్తమిస్తే జే బాకీ కొమ్మిస్తే బా షాట్ ఇక్కడ అమ్మా పూర్తిగా రాసి ఉండు. బాకీ కొమ్మిస్తే జేబు. జాకి ఏత్తమిస్తే జే బాకీ కొమ్మిస్తే జేబు. జాకి ఏత్తం రాశాక జా రాశాక ఎత్తం ఏత్తం ఏత్తం చూసారా జేబు చూడండి. కాకి ఏత్తమిస్తే కే కా
చేప అంటాం చప 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 అంటాం కదా, చేప అన్నప్పుడు కొల్లేవాలి. చాకి ఏత్తం ఇస్తే చేప చేప, డాకి ఏత్తం ఇస్తే డేగా డేగా, తాకి ఏత్తం ఇస్తే తే, నాకి ఏత్తం ఇస్తే నే తేనే, తాకి ఏత్తం ఇస్తే తేనే అనా తేనే, తాకి ఏత్తం ఇస్తే తే, నాకి ఏత్తం ఇస్తే నే తేనే, దాకి ఏత్తం ఇస్తే దే పాగుస్తేది దేవి, దాకి ఏత్తం ఇస్తే దే బాకి గుడిస్తే బి దేవి, రాకి ఏత్తం ఇస్తే రే బాకి కొమ్మిస్తేవు రేవు, రాకి ఏత్తం ఇస్తే రే బాకి కొమ్మిస్తేవు రేవు. మాట్లాడి చిన్న సున్నామా, మాకి ఏత్తం ఇస్తే మేక మేక, మాకి ఏత్తం ఇస్తే మేక మేక, లాకి ఏత్తం ఇస్తే లే డాబుస్తే డి లేడి, లాకి ఏత్తం పైకి నాకు అప్పుడు ఇవ్వాలి, లాకి ఏత్తం ఇస్తే లే డాబుస్తే డి లేడి, దాకి ఏత్తం ఇస్తే దే వాకి కొమ్మిస్తే ఊ దాకి కొమ్మిస్తాడు దేవుడు, దాకి ఏత్తం ఇస్తే దే వాకి కొమ్మిస్తే ఊ దాకి కొమ్మిస్తాడు దేవుడు దేవుడు, దాకి ఏత్తం వాకి కొమ్మిస్తే ఊ దాకి కొమ్మిస్తాడు. వర్ణక్రమంతో చదివి రాయాలమ్మా, దేవుడు వాకి ఏత్తం ఇస్తే దే రాకి సున్నా బట్టేరం బేరం, వాకి ఏత్తం ఏత్తం వాకి ఏత్తం ఇస్తే దే రాకి సున్నా బట్టేరం బేరం, తాకి ఏత్తం ఇస్తే దే నాకి ఏత్తం ఇస్తే నే తాకి తెలుస్తే టీగా తేనెటీగా, తాకి ఏత్తం ఇస్తే తే నాకి ఎత్తం ఇస్తే నే, చూడండి ఎత్తం ఎలా పలికాను నేను, నాకు ఎత్తం ఇస్తే నే ఇది, తాకి ఏత్తం ఇస్తే తే తాకి గుర్తిస్తే టీ తాకి గుర్తిస్తే టీగా తేనెటీగా తేనెటీగా, నాకి ఏత్తం ఇస్తే నే తాకి గుడిస్తే తీ బాగు తీరుస్తే వీరా నేతి వీరా, నాకి ఏత్తం ఇస్తే నే తాకి గుడిస్తే తీ నేతి బాగు తీరుస్తే వీ రా నేతి వీరా, బాకి ఏత్తం ఇస్తే రే కాకి కొమ్మిస్తే కూవా వేకువా, బాకి ఏత్తం ఇస్తే కచ్చవరమ్మా, బాకి ఏత్తం ఇస్తే రే కాకి కొమ్మిస్తే కూవా వేకువా, జాకి ఏత్తం ఇస్తే రే జాకి ఏత్తం ఇస్తే రే లాకి కొమ్మిస్తేడు జే జైలు, జాకి ఏత్తం ఇస్తే జే జాకి ఏత్తం ఇస్తే జే లాకి కొమ్మిస్తేడు జే జైలు, నాకి ఎత్తం ఇస్తే నే నాకి ఎత్తం ఇస్తే నే రా మాకి కొమ్మిస్తేము నేరము, నాకి ఏత్తం ఇస్తే నే రా మాకి కొమ్మిస్తేము నేరము.
చూడండి మళ్ళీ చెప్తాను నేను ఒకసారి ఏత్వం ఇది పేర్లు అనమాట. ఇది ఏంటమ్మది ఎత్తం చెప్పాను కదా, ఇది ఏత్తం కొన్ని పైకి రావాలి. కాకి ఏత్తమిస్తే నాకు ఈ కొమ్మిస్తేలు తేలు రాయాలనుకోండి, పొల్లి ఇవ్వలేదు అనుకోండి, తెలుగు తెలుగు తెలు అయిపోతుంది అనమాట. తాకి ఏత్తమిస్తే నాకు ఈ కొమ్మిస్తేలు తేలు మాకు ఏత్తమిస్తే కాకి కొమ్మిస్తే మేకు చాకి ఏత్తమిస్తే చే నాకి కొమ్మిస్తేను చేను వాకి ఏత్తమిస్తే రే రాకి కొమ్మిస్తేరు వేరు మాకి ఏత్తమిస్తే మేడ మేడ వాకి ఏత్తమిస్తే రే ట వేట చాకి ఏత్తమిస్తే చే ఈ చేయి దాకి ఏత్తమిస్తే గే దాకి ఎత్తమిస్తే దే గేదే. ఇది ఎత్తం, ఇది ఏత్తం, ఏత్తం అన్నాడు పొల్లు ఉంది ఇక్కడ ఎత్తం ఉంది గేదే. జాకి ఏత్తమిస్తే చే బాకి కొమ్మిస్తే బు జేబు కాకి ఏత్తమిస్తే గే కా కే కా చాకి ఏత్తమిస్తే చే ప చేప దాకి ఏత్తమిస్తే డే గా డేగా తాకి ఏత్తమిస్తే దే నాకి ఎత్తమిస్తేనే తేనే తేనే తాకి ఏత్తం అమ్మా. లేకపోతే తేనే తేనే అయిపోతుంది, పొల్లి ఇవ్వలేదు అనుకోండి తేనే అయిపోతుంది. కాబట్టి తేనె రాయాలంటే తాకి ఏత్తమిస్తే తే నాకి ఎత్తమిస్తేనే తేనె దాకి ఏత్తమిస్తే దే వాగుడిస్తేవి దేవి రాకి ఏత్తమిస్తే రే బాకి కొమ్మిస్తేవు రేవు. ఊ వాకము సున్నా నుంచి రావాలమ్మా. రాకి ఏత్తమిస్తే రే మాకి కొమ్మిస్తేవు రేవు మాకి ఏత్తమిస్తేనే కా మేక లాకి ఏత్తమిస్తే లే దాకి గుడిస్తేడి లేడి దాకి ఏత్తమిస్తే దే బాకి కొమ్మిస్తేవు దాకి కొమ్మిస్తేడు దేవుడు బాకి ఏత్తమిస్తేవే రాకి సున్నా పడితేరం బేరం బాకి ఏత్తం బేరం రాకి సున్నా పడితేరం బేరం తాకి ఏత్తమిస్తే నాకి ఎత్తమిస్తే తాకి గుడి దీర్ఘం ఇస్తే టీగా తేనె టీగా తాకి ఏత్తమిస్తే నాకి ఎత్తమిస్తే తాకి గుడి దీర్ఘం ఇస్తే టీగా తేనె టీగా నాకి ఏత్తమిస్తే తాకి గుడిస్తే తి బాకి గుడి దీర్ఘం ఇస్తే బీ రా నేతి బీరా నేతి బీరా బాకి ఏత్తమిస్తే వే కాకి కొమ్మిస్తే వా వేకువా జాకి ఏత్తమిస్తే జే జాకి ఏత్తమిస్తే జే లాకి కొమ్మిస్తేలు జే జైలు నాకి ఏత్తమిస్తే రా మాకి కొమ్మిస్తేము నేరాము బాకి ఏత్తమిస్తే వే పాకి దీర్ఘమిస్తే పా
பாக்கிக்கும் மிஸ்தேக்கு வே பாக்கு நாக்கு ஏத்த மிஸ்தேனே ராக்கு ஏத்த மிஸ்தேனே டாக்கிக்கும் மிஸ்தேடு நேரேடு நம்ம ஒக்கசார் நடி செப்தான் சொடண்டி தேலு மேக்கு சேனு வேரு மேட வேக செய்யி கேது ஜேபு கேக சேப தேக தேனே தேவி ரேவு மேக லேடி தேவுடு பேரம் தேனே தீக தேனே தீக நேதி பீர நேதி பீர வே చదువుకోండి బాగాను తర్వాత నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.